రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని సినీ హీరో ప్రభాస్ స్వీకరించి సంగారెడ్డి జిల్లా కాచిపల్లి అటవీ భూమిలో 1600 ఎకరాలను దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా స్పీడ్ బాంబింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. వృక్ష సంపద పెంచడం కోసం పృథ్వీ అనే ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. డ్రోన్ ద్వారా మేలుజాతి విత్తనాలను స్పీడ్ బాంబింగ్ చేయిస్తే లోతట్టు ప్రాంతాల్లో కూడా విత్తనాలు చేరుతాయని, ఈ ఆలోచన విధానంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించడం శుభపరిణామం అన్నారు. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఎంతోమంది ఉత్సాహంతో కదిలి వచ్చిన దాంట్లో భాగంగా ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో కాజీపల్లిలో ఉన్నటువంటి 1600 ఎకరాల ఫారెస్ట్ బ్లాక్ని సినీ హీరో ప్రభాస్ గారు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా చాలామంది ముందుకొస్తూ ఫారెస్ట్ బ్లాక్స్ని దత్తత తీసుకోవడమే కాకుండా దానికి ఫెన్సింగు ఇతరత్ర అన్ని కూడా ఆ రక్షణ సౌకర్యాలే కాకుండా ఇంకా వృక్ష సంపద పెరగడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్గా దానిలో భాగంగా వారు దత్తత తీసుకున్నారు. అందులో విధంగా జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపీ గారి యొక్క వారి యొక్క ఆదేశాలు మరియు వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ సీడ్ బాంబింగ్ ద్వారా వృక్ష సంపద పెంచడానికి మొత్తం పృథ్వీ అనేటటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క సంబంధించినటువంటి క్రాంతి గారు మరి శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు వీరందరి యొక్క సౌజన్యంతో ఇక్కడ టోటల్గా ఆ డ్రోన్ సహకారంతో సీడ్ బాంబింగ్ మేలుజాతి విత్తనాలని సీడ్స్ చేశారు. అవసరమవుతుంది కాబట్టి ఇది ఒక బ్యూటిఫికేషన్ సెంటర్ కూడా మారటానికి, టూరిజం సెంటర్గా మార్చడానికి కూడా ఎన్నో పనులు చేపట్టి మొత్తం సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఐకాన్ లాగా, టూరిజం ఐకాన్ లాగా ఫారెస్ట్ బ్లాక్స్ నిలిచే విధంగా నర్సాపూర్తో పాటు ఇది కూడా నిలిచే విధంగా ఈ ఫారెస్ట్ బ్లాక్ని చేయడానికి పీసీసీఎఫ్ శోభా గారి యొక్క నేతృత్వంలో మరియు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ.